ముందుగా నమస్కారం. ఆశీస్సులు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్టుగా అనుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు నేను వచ్చినప్పుడు జర్నలిస్ట్ గా చాలా సీనియర్. మీ ఆశీస్సులతోటే నేను ఎదిగానే అనుకుంటాను. ఒక మాస్టర్గా అనుకోవచ్చు, ఫ్రెండ్గా అనుకోవచ్చు, స్నేహితుడిగా అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు, మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను కూడా ఒక. నాకు చాలా సంతోషం సురేష్. నా కళ్ళ ఎదురుకుండా చాలా ఉత్సాహంతో, చాలా గొప్ప లక్ష్యంతో, ఒక నథింగ్ స్థాయి నుంచి, ఒక సామాన్య స్థితి నుంచి, ఒక సినిమా ప్రొడ్యూసర్ స్థాయికి, జర్నలిస్టులు అందరూ మాట్లాడుకునే స్థాయికి, నీ బైట్స్, నీ ఇంటర్వ్యూస్, నీ గమనం పరిశీలించి ప్రతి తెలుగువాడు గుర్తు పెట్టుకునే స్థాయికి నువ్వు ఎదగడం అనేది నేను చాలా గర్వపడతాను. నాకు నువ్వు చెప్పినట్టుగా నాకు శిష్యుల్లాంటి స్నేహితుడు నువ్వు. చాలా గొప్ప స్థాయికి ఎదగడం చాలా చాలా సంతోషం. ఇంకా నీ లక్ష్యాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే శక్తి పరమాత్మని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటి నేను ఎదిగా అనుకుంటాను, దాంట్లో నో డౌట్. ముందుగా మీకు కంగ్రాచులేషన్. సో అవార్డు తీసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ ఆ దైవ సంకల్పం భావిస్తారా, ఎలా భావిస్తారు, ఏ విధంగా భావిస్తున్నారు? నేను ఎప్పుడో క్వశ్చన్ చెప్తుంటాను, రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. ఇదే అల్టిమేట్ అనుకున్నప్పుడు ఇంకేం సాధించాల్సిన అవసరం లేదు, ఇది సాధించేసాను, మనం రిలాక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. కానీ గీతలో గొప్ప శ్లోకం ఉంది, ఎల్లబ్ధవా చాపరం లాభం మన్యతే నాధికం తత యస్మిన్ స్థితోల దుఃఖేన గురునాపి విచాల్యతే. అంటే అన్యతే నా అధికంతత, మనం ఏం పొందిన తర్వాత ఇంకొకటి పొందవలసిన అవసరం లేదో అది పొందే ప్రయత్నం చేయాలి. నేను ఆల్రెడీ పొందేశాను. అదేంటంటే నాకు మొట్టమొదట నా జీవితంలో వచ్చిన గ్రేటెస్ట్ అవార్డు ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచంలో సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేయడానికి నీకు సంపూర్ణమైన అవకాశం, నీ అనుగ్రహం నేను ఇస్తున్నాను రా అన్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరూ చేయని ఒక ఆధ్యాత్మికమైన సంపూర్ణ భగవద్గీత అనే ప్రాజెక్టుని, 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని స్వీయ సంగీతంలో తాత్పర్యంతో మీరు వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీతో రికార్డ్ చేసే భాగ్యం, అది మనం ఊహిస్తేనో ప్రయత్నిస్తేనో జస్ట్ ప్రారంభిస్తేనో పూర్తి కాదు సురేష్. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షిలో నేను పడతాను. దానికోసం ఎన్ని సంవత్సరాలు మీరు దానికోసం ఒక యజ్ఞంలో పక్కన జాబ్ చేసుకుంటేనే మీరు ఆ రికార్డింగ్ సమయంలో అప్పుడప్పుడు దాని గురించి అర్థం కాదు. అదే నేను అప్పటికి మానేశాను, భగవద్గీత ప్రారంభించడానికి నేను ఈనాడు ఉద్యోగం మానేశాను. మిగతా వ్యవస్థ మాత్రం అరకొరగా అలా నడుస్తుంది. అసలు పూర్తిగా భగవద్గీత తప్ప అసలు జీవితంలో ఇంకొకటి ఏదన్నా కనుక మనలో ప్రవేశిస్తే భగవద్గీత అనే తపస్సుకి భంగం కలుగుతుందని నేను రియలైజ్ అవ్వడానికి భగవద్గీతలో ప్రవేశించిన 2 సంవత్సరాలు పట్టింది. 2006లో భగవద్గీత రికార్డింగ్లోకి, సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేసి ప్రపంచానికి అందించడమే మన జీవిత ఆశయం అని అనుకుని అది బలపడి చుట్టూతో ఉన్న అన్నెసరీ కొమ్మలు, అంటే ఏ పనులు అయితే చేయడం ద్వారా అసలు మనకి ఈ భగవద్గీత ప్రారంభించిన తర్వాత మిగతా పనులు ఆనందం కలిగించట్లేదో, ఇందులో తిరిగితే తప్ప తెలియదు. ఆ మిగతా పనులు ఏమిటి? నేను వేదిక మీద పాడడం, తద్వారా సంపాదించడం, నేను వ్యాఖ్యాతగా పనిచేయడం, సంపాదించడం, టీవీలో ఇంటర్వ్యూలో, టీవీలో షోస్, టీవీలో కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా నన్ను ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించి, అవన్నీ కూడా నా ధనార్జనకి సంబంధించి. అవి ఏవి నాకు ఆనందం కాదు, వాటికంటే గొప్ప పనిలో ఉన్నప్పుడు ఈ పని చేస్తూ ఆ వాటిలోకి వెళ్ళటం అంటే 10 అడుగులు కిందకు వెళ్తున్నట్టు అనే భావన నాకు బలపడటానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2008 నుంచి నేను ఇంకా పూర్తిగా భగవద్గీత తప్ప, అన్నమయ్య చెప్పినట్టుగా హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు సాళ్వరసింగరాయ ఆస్థానంలో. నువ్వు అద్భుతంగా పాటలు రాస్తున్నావు, నా మీద మా ఆవిడ మీద ఒడ్డుయిట్ రాయి అని అంటే, హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడరా రాజు అంటే, చంపిన పర్వాలేదు, చంపిన అంటే ఆ స్థితికి రావడానికి
మీకు అసలు మానసికంగా చాలా తపస్సు అవసరం, మానసిక శారీరక వాచిక తపస్సులు చాలా అవసరం. సో నేను ఆ తపస్సులోకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను సినిమాలో పాడటం, సినిమా పాటలు వేదిక మీద పాడటం, కన్సాల్ గారి పాటల్లో పాడటం, అంటే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ అనే మార్గం నుంచి ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మజ్ఞానం అనే మార్గంలోకి వచ్చిన తర్వాత నేను అవన్నీ వదిలేసాను. అప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నట్టుగా కష్టం చాలా కష్టపడి నేను 9 సంవత్సరాల పాటు మొదటి ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడానికి నేను కష్టం అనుకో, నాకు ప్రతి అడుగు ఆత్మహత్యా సదృశ్యమైన పరీక్షలు ఎదురైనా వాటిని నేను పరమాత్మ నాకు పెట్టిన పరీక్షలాగా భావించాను తప్ప అవి నేను కష్టము అని ఎక్కడన్నా నేను ఏ దశలన్నా అనుకుని ఉంటే నేను వెనక్కి మళ్ళీ నేను జర్నలిజంలోకి వచ్చేయడమో ఇంకో పనులు చేసుకోవడమో అలా చేసుకునేవా. ఇది ఇందాక చెప్పింది, ఇది అల్టిమేట్. ఎల్లద్వా చాపరం లాభం మన్యతే నాధికం తత నా అధికం తత, నాకు ఏవి అధికం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను అసలు పాయింట్లోకి వస్తే, ఇదే అధికమైనప్పుడు దీనికంటే అల్టిమేట్ ఇంకొకటి ఏది లేదన్నప్పుడు ఆ దానికి అది రాష్ట్రపతి అవార్డు నాకు ఎందుకు గొప్పదవుతుంది? రాష్ట్రపతి అవార్డు ఎవరికి ఆనందం ఇస్తుందంటే నాకు కూడా స్వల్పంగా ఆనందం ఇచ్చింది. ఎక్కడంటే నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ అవార్డు నేను అందుకోవడం వాళ్ళకి ఆనందం కలిగేసింది. అది నా కారణం. అది నేను రాష్ట్రపతి అవార్డు తీసుకున్నప్పుడు ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను చాలా థ్రిల్ అయ్యి అసలు అల్టిమేట్ వెళ్ళిపోయానని నాకేం అనిపించలేదు. ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు నన్ను ప్రశంసించినప్పుడు నాకు ఎదుర్కొన్నా ఉన్న నా తల్లిదండ్రుల్ని చాలా గొప్ప కొడుకుని దేశానికి ఇచ్చి, ఇంత గొప్ప ప్రాజెక్ట్ చేసే వ్యక్తిని దేశానికి ఇచ్చి మీరు చాలా ధన్యులయ్యారని నా ఎదుర్కొన్న నా తల్లిదండ్రుల్ని అబ్దుల్ కలాం గారు పెంచుకుంటున్నప్పుడు, ఈఎస్ఎల్ నరసింహన్ గారు పెంచుకుంటున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటున్నప్పుడు, సో వాళ్ళ కళలో ఆనందించాను తప్ప అంతకంటే పెద్ద ఆనందం నా దగ్గర సిద్ధంగా ఉంది. అది భగవద్గీత రికార్డ్ చేయడం, ఇది నాకు సంపూర్ణమైన ఆనందం. కాబట్టి రాష్ట్రపతి అవార్డు అనేది నాకు ఫిజికల్గా నా స్నేహితులు, నా సేవ్యులో, మా ఊళ్ళో పుట్టిన మా ఊరు వాళ్ళు మెచ్చుకుంటుంటే ఓ వీళ్ళకి ఇది తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆనందం ఉంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్నం చేయడం జరిగింది, అలాగే డాక్టరేట్ కూడా మీకు రావడం జరిగింది యూనివర్సిటీ. సో ఇవన్నీ ఫ్యామిలీ ఇవన్నీ ఫ్యామిలీకి చుట్టూతో ఉన్న వాళ్ళకి ఒక ఆనందం ఇచ్చారని, వాళ్ళ ఆనందం వీటి ద్వారా లభించినాయనే ఆనందం నాకు ఉంది. ఇవి నాకు అల్టిమేట్ కాదు. నేను నాకు అల్టిమేట్ ఏమిటంటే ఈ భగవద్గీత జనసామాన్యానికి చేరాలి, ప్రతి ఇంటికి భగవద్గీత చేరాలి, ప్రతి ఇంటికి బేసిక్స్ ఆఫ్ భగవద్గీత చేరాలి. భగవద్గీత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత. కృష్ణ పరమాత్మ భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది, ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో కాదు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు, అదే రియల్ లైఫ్లో కూడా వచ్చేసింది అనుకోండి వాడు రియల్ హీరోస్ అవుతారు, రియల్ హీరోస్ కాదు. అలా మన మధ్యలో ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తుంటారు ఎంతో కొంత పర్సంటేజ్. సో నేను ఆనందించేది మీరు చెప్పిన, ఇప్పుడు మీరు వచ్చే ముందు కొంతమంది వచ్చారు, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సమయంలో ఇప్పుడు మీరు ఇందాక వచ్చినప్పుడు గురువు ఉన్నారు, అతను వచ్చి చాలా ఆర్తిగా నేను నా లైఫ్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, ఆ సమయంలో మీ భగవద్గీత నేను 18 రోజుల విన్నాను, నా ప్రాణాన్ని నిలబెట్టింది మీ భగవద్గీత గా, నేను కళ్ళు మూసుకుని అలా కూర్చుని మీ రికార్డు పెట్టుకుని వింటే నాకు అది మీరు పాడుతున్నట్టుగా ఉండదు, కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ డైలాగ్స్, ఆ కాన్వర్సేషన్, ఆ ధర్మబద్ధమైన సంవాదం. అది వింటూ నేను ఇప్పుడు ఈ బొట్టులోకి వచ్చేసాను స్వామి, ఇలా మీరు బొట్టు పెట్టుకుని వచ్చేసాడు. నేను పూర్తిగా స్పిరిచువల్, నా లైఫ్ నేను నా ఉద్యోగం నేను చేస్తూనే నేను పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోవడానికి నేను ఆత్మహత్య నుంచి విరమించుకుని ఇవాళ సజీవంగా ఒక కొండంత ఆత్మస్థైర్యంతో నేను నిలబడడానికి మీరు పాడిన భగవద్గీత కారణం అన్నాడు. ఇవి నా కారణం. రాష్ట్రపతి అవార్డు మీరు ఒక అది తీసుకునే ఒక క్షణం ఏమన్నా ఉంటుందేమో, అది కూడా ఉండదు. మనం ఇలా తీసుకుంటుండగా 6 అడిగి సార్ అంటారు మన వాళ్ళందరూ, అయిన తర్వాత నెక్స్ట్ అవార్డు గ్రహీతనైతే అనౌన్స్ చేస్తారు. మనం అక్కడి నుంచి తక్షణం తప్పుకోవాలి. ఈ క్షణంలో ఈ ప్రిపరేషన్ లో అవి రాష్ట్రపతి అంటే చాలా ప్రోటోకాల్ మధ్యలో జరిగే అవార్డ్స్. అవి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు స్టేజ్ మీదకి వెళ్తాం, స్టేజ్కి నమస్కారం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనార్దని చూస్తూ కింద మన వాళ్ళ కూర్చుని ఈ డిస్ట్రాక్షన్ లో మీరు కెనాట్ ఎంజాయ్. మనకి నిజమైన ఆనందం ఏంటంటే ఈ భగవద్గీత తాలూకు ఫలితం సమాజాన్ని ఆనందిస్తున్నప్పుడు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, దాన్ని ఆచరిస్తున్నప్పుడు, దాని ఫలితాన్ని తిరిగి మన దృష్టికి తీసుకొస్తున్నప్పుడు అది ఆనందం. మేము భగవద్గీత ఫౌండేషన్ తరపు నుంచి ఒకటి చెప్తుంటాం, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతాజ్యోతుల్ని వెలిగించండి,
ఈత అనేది ఏదో స్పిరిచువల్ సబ్జెక్ట్ అని 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత చదివేది కాదు. ప్రారంభం నుంచి చదివితే వాడు ఎంత నీతిగా వాడు బతకాలో తెలుస్తుంది. విసలవిడిగా బతికేస్తున్నారు వాడు. ఆ టీవీ ఛానల్స్ పెట్టండి, ఆ స్క్రోలింగ్స్ పెట్టండి, కింద వాళ్ళు ఏమంటారు థంబ్నైల్స్, లేకపోతే మీరు మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తే కింద ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్స్, వాటిని కామెంట్స్ అంటాం, ట్రోల్స్ అంటాం, ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేసి మర్యాద లేకుండా ఇలాంటి వాళ్ళని ఈ తల్లిదండ్రులు వీడు తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని కన్నారు. దానికి ఎవరు కారణం, ఎవరైతే కారకులు అవుతున్నారో వాళ్ళు మొత్తం దీన్ని అనుభవించాల్సింది. ఆ తల్లి మరణానికి ఎవరైతే అదే ఆ జ్ఞానం లేకపోతే ఎట్లా అంటున్నారు, నోట్కి ఏదొస్తే మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడే మాట జనాల్ని ప్రభావితం చేస్తుంది. ఒక మంచి మాట మాట్లాడు ఫాలో అవుతారు, ఒక దుర్మార్గం మాట్లాడు మాట్లాడితే ఫాలో. మానసిక దుర్బలం అంటే మెంటల్ సిక్నెస్ ఉన్నవాళ్ళు, లేకపోతే మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు నువ్వు చెప్పింది నిజం అనుకుని ఫాలో అయిపోయారనుకో, అలా ఫాలో అయిపోయి నాశనం అయిపోయారనుకో, వాడు నాశనం అవ్వడంతో పాటు నీ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఉసురుతాయి, అక్కడే చర్చలో ఊరికే పోవాలి, ఊరికే పో. సో అందుకని అట్లా విచ్చలవిడిగా బతికే హక్కు మనిషి లేదు. పద్ధతిగా బతకడం ఎలాగో భగవద్గీత నేర్పుతుంది. సో అందుకని చిన్నప్పటి నుంచి నాకు అసలు ఆ ట్రోల్స్ సురేష్ అసలు ఏం కదా, అంటే దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేడని, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి, పైగా అసలు పావరుల కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ విడిగా నా ఇష్టం పేరుతో ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా మాట్లాడితే వాడిని మనిషి అంటాడు, జంతువు అంటాడు. జంతువుకి సామాజిక స్పృహం రోడ్డు మీద ఒకటి రెండు చేసుకుంటూ వెళ్ళిపోతాయి, రోడ్డు డిస్టర్బ్ అవుతుంది దానికేం ఫీలింగ్ ఉంది. మనిషి కూడా అలాగే ప్రవర్తిస్తే వాడిని ఏమంటారు, మనిషి అంటే మానవత్వం ఉన్న వాడే మనిషి అంటారు. మానవత్వం అంటే అర్థం ఏంటి, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అందరినీ ఇన్స్పైర్ చేస్తూ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తూ నీ వల్ల ప్రయోజనం పొందే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అంటాడు స్వామి వివేకానంద స్వామి. అట్లా పద్ధతిగా నువ్వు ఏమనుకుంటున్నావో, ఏమి నువ్వు ఎలా ఎదగాలనుకుంటున్నావు, అంటే నువ్వు ఉదాహరణకు ఒక పొలిటీషియన్ కావాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావో ఆ మార్గాన్ని ధర్మబద్ధమైన మార్గంలో అలా అవడానికి ప్రయత్నించు. ఎలా పడితే అలా అవడానికి వీల్లేదు. అది నువ్వు షార్ట్ వేలో వెళ్ళావనుకో అది తొందరగా కూలిపోతుంది. షార్ట్ వేలో వెళ్తే అది జనాలకి ఆదర్శం అయిపోయి మనం కూడా ఎట్టదావాలని వెళ్ళిపోవాలనే సందేశం కనుక కనిపిస్తే అది ఏంటి, నువ్వు ఏది పని చేసినా దాని ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది, దాని ఇంపాక్ట్ దేశం మీద ఉంటుంది అనే స్పృహ లేకుండా బ్రతికేస్తే ఎలా సురేష్? జనసామాన్యానికి అలా తెలియాలంటే, జనాలకు అలా తెలియాలంటే ఖచ్చితంగా భగవద్గీత జీవిత ప్రారంభ దశలోనే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ఈ శ్లోకంలో చెప్తాను ఆయన, నువ్వు నీ నోట్లోంచి ఏ వాక్ వస్తే అది అవతల వాడికి ఆశీస్ అయిపోతుంది, అంత బలవంతం అయిపోతావు. నువ్వు మాట్లాడేది మనకి ఏదో వేటూరు సుందరామూర్తి గారు ఏదో పాట రాశారు చూడండి, మాటే మంత్రము, చాలా గొప్ప మాట. మాట మంత్రం ఎవరికి అవుతుందంటే తపశ్శాలకి అవుతుంది, ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడికి అవుతుంది. చాలా మన ఇంట్లో ఉన్న చాలా పెద్ద ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఒక ఆ యువ దంపతుల్ని ఈ జ్ఞానాధికులైన బుద్ధ దంపతుల దగ్గర తీసుకెళ్ళి ఎందుకు ఆశీస్సులు ఇప్పిస్తారంటే నిరంతరం వాళ్ళు చేసే పూజాది కర్మల వల్ల వాళ్ళకి వాక్కు ఆ శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ నోటితో ఏమైనా ఏమంటే జరుగుతుంది. లౌకికానాం సాధూనాం అర్థం వాగను వర్తతే ఋషీణాం పునరాధ్యానం వాచమర్థోను కావాలి. ఇది భవభూతి ఉత్తరరామచరితల్లో చెప్తారు. లౌకికమైన ఋషుల వాక్కు, మహాత్ముల వాక్కు, నువ్వు ఏదైనా కోరుకున్నావు ఏంటి ఎందుకు వచ్చావు అంటే నాకు ఇలా కష్టాలు ఉన్నాయి స్వామి. ఏ కష్టం? ఆర్థికమైన బాధ ఉన్నాయి స్వామి. ఓ తథాస్తు, అవన్నీ తీరిపోతాయి, నిశ్చింతగా వెళ్ళు అంటే నీకు ఏం కావాలో అది తెలుసుకుని దాన్ని ఆశీర్వదించిన వాడు లౌకికమైన సాధన. ఇంకొకడు ఉంటారు ఋషీణాం పునరాధ్యానం, అసలు పూర్తిగా దైవ ఏమంటారు దైవ సంపదతో పుట్టినవాడు, తపస్సుతో పుట్టినవాడు, ఎన్నో కారణ జన్మలు, ఎన్నో జన్మాంతర సుకృతాల వల్ల ఋషులైన వాడు, పరమాత్మతో మాత్రమే అనుసంధానమైన వాడు. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు వచ్చావనుకో, ఏదైనా ఎలా ఉన్నావు, అంతా క్షేమంగానే ఉన్నారా, ఓ నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తోంది నువ్వేదో ఫలానా కష్టంలో ఉన్నావు, అది వచ్చే వారం తీరిపోతుంది అంటాడు. అదే స్వామి, నేను మిమ్మల్ని ఏం అడగలేదు కదా, నాకు నిజంగానే నేను అసలు 100 కోట్లు అర్జెంటుగా కావాల్సి వచ్చింది,
దాన్ని నేను నా కుటుంబం అంతా ఊగిపోతుంది, నా వ్యాపారం అంతా ఇలా అయిపోయింది, ఇదే అడుగుదాం వచ్చాను, మీరు అది ఎలా కరుణించారు స్వామి అని అడుగుతావు. ఋషులు అలా ఉంటారు, వాళ్ళు మొత్తం ముందు నేను చూడగానే ఫేస్ రీడింగ్ చేసి గ్రహించి తపాస్త జరుగుతున్నారు. మనం రెగ్యులర్గా వెళ్ళే లైఫ్ నుంచి పక్కకు చూస్తే మనం చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి. అవి ఏవి అట్లాంటి పునాది ఏది లేకపోతే లైఫ్ నిచ్చలవిడిగా మనం ఏమనుకుంటే అదే ఆచరించేస్తూ ముందుకు పోవడం. ఇది చూసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మన ఆళ్ళలాగానే నేను ఉండాలి, ఇంతకంటే వేరే సబ్జెక్ట్ లేదని వాళ్ళు అనుకోవడం. అందుకని వాళ్ళ ప్రపంచం అంతా స్ట్రెస్లో ఉంది. ఆధ్యాత్మికం కనుకనికి ఎప్పుడైతే స్పిరిచువల్ రియాలిటీలో ఎప్పుడైతే వెళ్ళావో ఇంకా స్ట్రెస్ ఉండదు. కర్మ కాక పని చేస్తావంతే, దాని ఫలితం మీద నీకు ఆసక్తి ఉండదు. మీరు మామూలుగా సార్ జర్నలిస్ట్గా మమ్మల్ని చూసి మీరు కలిసి ప్రయాణం చేసి ఏం చేసిన తర్వాత సార్ ఓకే భగవద్గీత గురించి మీరు ఆ 700 శ్లోకాలు ఒక సీడీ రూపంలోనో ఇది పెన్ డ్రైవ్ రూపంలోనో తెచ్చేసి మామూలుగా ఉంటారంట. యాక్చువల్లీ మేము అనుకున్నది అది అప్పుడు, తర్వాత మీరు ఈ నెలలో మానేసినాయి, తర్వాత సీడీ రూపంలో వస్తుంది పెన్ డ్రైవ్ రూపంలో. మీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయటం ఏంటది? అది కూడా మనకి మంది కాదు సురేష, అది కూడా మంది కాదు. నువ్వు నేను ఇందాక చెప్పాను భగవద్గీత ఎంత మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే అది నీ మీద ప్రభావితం, నిన్ను ప్రభావం చూపించకుండా ఉండదు. ఎందుకంటే అది మానవ గ్రంథం కాదు, దైవ గ్రంథం. ప్రపంచంలో మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత రచించబడిన గ్రంథ. భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడే అర్జునుడు అనే స్టూడెంట్ని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి అసలు మనిషి ఎలా మీ వాటుడు ఇప్పుడు మనకి ఎదురు సినిమా డైలాగ్ ఉంచు హీరో కార్మిక కాలేసుకుని ఇప్పుడు చెప్పండి రాబాయి వాటుడు వాట్నాటుడు ఆ వాటుడు వాట్నాటుడు అని చెప్పగలిగే ప్రపంచంలో విశ్వాచార్యుడైన గీతాచార్యుడైన జగద్గురువు అయిన పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి చేత చెప్పబడింది. అది ఎంత పవర్ఫుల్ అయ్యారు. సో అది ఆ పవర్ఫుల్ మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు ఇంకా అశాశ్వతమైన వెనకాల ఏవైతే ఉంటాయో అది అదే కట్ చేసేస్తుంది. మీరు ఎప్పుడు అంటే రికార్డింగ్ జరుగుతున్న టైంలోనే మీరు ఎలా ఫిక్స్ అయిపోయారు? అది నేను రియలైజ్ అయిపోయాను. ఓకే, రియలైజ్ అంటే ప్రతిరోజు ఇల్లు రికార్డింగ్ థియేటర్ సురేష, ఇల్లు రికార్డింగ్ థియేటర్, ఇల్లు రికార్డింగ్ థియేటర్, ఇది తప్ప వేరే ప్రపంచం చూడని మార్గంలో నేను 9 సంవత్సరాల తపస్సులు కట్టాను. 9 సంవత్సరాలు నేను ఇంటి నుంచి బయలుదేరటం, మధ్యలో పూరి జగన్నాథ టెంపుల్ ఉంది జూబ్లీ హిల్స్, అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి కాసేపు తపస్సులో కూర్చునేవాడిని, దైవ దర్శనం చేసుకునేవాడిని, ప్రసాదం తీసుకునేవాడిని. ఆ ప్రసాదం తీసుకుని స్టూడియోకి వచ్చేవాడిని, ప్రసాదం అందరికీ పెట్టేవాడిని. అందరి చేత కృష్ణ మందే జగద్గురు అనే మంత్రం చెప్పించేవాడిని. అక్కడి నుంచి థియేటర్ అక్కడికి, అక్కడి నుంచి మన వర్క్, ఈ శ్లోకాలు పాడడం అనే వర్క్ మొదలైంది, మ్యూజిక్ వర్క్ మొదలైంది. ఇది ఉదయం 9 గంటలకు వెళితే థియేటర్కి చేరుకుంటే మేము టిఫిన్ చేసి ప్రారంభించేసరికి 9:00 చేరుకునేవాళ్ళం. రాత్రి ఇంటికి వచ్చేసరికి 8:00 అయ్యేది. అట్లా కొన్ని సంవత్సరాలు అంటే నీ నీ హెల్త్ ఎలా ఉంటుందో చూ, నీ ఆలోచన ఎలా ఉంటుందో చూ, నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూ. అక్కడ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అంట, నువ్వే అదైపోతావు. కర్మలాగే చేయాలి, ఒక పని ప్రారంభించవు. ఆ పని ప్రారంభించినప్పుడు నువ్వు పని వేరువేరుగా ఉంటావు. ఆ పని పట్ల నువ్వు అవగాహన ఏర్పరచుకుంటూ వెళుతూ వెళుతూ వెళుతున్నప్పుడు పనికి దగ్గరైపోతావు. దగ్గరైపోతూ 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వే పని అయిపోతావు. ఇప్పుడు సురేష్ అని పిలవట్ల సంతోషం సురేష్ అని పిలుస్తున్నారు. పెట్టినప్పుడు సంతోషం వేరుగా ఉంది, సురేష్ వేరుగా ఉంది, మధ్యలో సురేష్ లో సంతోషం కనపడకపోవచ్చు. ఈ తపస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు సంతోషం సురేష్ గా మారిపోయాడు. మనకి అది ఎక్కడో ఏదో సినిమాలో ఒక సీన్ ఉంది చూడు, రజనీకాంత్ సినిమాలో ఆ అమ్మాయి పేరు గంగా ఏదో ఉంది, చంద్రముఖి, చంద్రముఖి. అలా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ 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 చివరికి తానే చంద్రముఖి అయిపోయింది అన్నట్టు. ఎవడైనా అంతే, ఎవడైనా అలాగే అయిపోవాలి. ఎవడైతే ఒక పని చేయడం ప్రారంభించాడో పని పట్ల శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, లక్ష్యం ఉండాలి, నిస్వార్థపరత్వం ఉండాలి. ఆ ఫలితాలకు ఫలితాన్ని లోకార్పణ చేయాలి. ఆ ఫలితాలకు ఫలితాన్ని ఇదంతా దైవానుగ్రహం వల్లే చేయగలుగుతున్నాననే స్పృహ ఉండాలి. ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆ తర్వాత కాలంలో నువ్వే ఆ పనిగా పిలవబడతావు. నేను వాళ్ళు బయటకు వెళ్తే గంగాధర శాస్త్రి గారు గురువు గారు భగవద్గీత అని మాట్లాడతారు. వెంటనే నేను అనగానే భగవద్గీత అంటున్నారంటే భగవద్గీతే నేనైపోవాలని ప్రయత్నించడం కాదు. భగవద్గీతని నేను అనుసంధానం చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా ఆటోమేటిక్గా నేనే భగవద్గీత అయిపోతాను. మళ్ళీ పాటలు పాడాలని వెనక్కి పెట్టడానికి వాటి మీద ఆసక్తి లేదు. చాలా మంది పిచ్చారు,
సినిమాలో కొన్ని సెపరేట్ సాంగ్స్ పిలిస్తే నాకు ఆసక్తి లేదని చెప్తాను. అసలు మీకు అది ఇట్లా డైవర్ట్ అవ్వటం మీరు నిన్న చెప్పినట్టు కదా, ఉదయం 8 గంటలకు వెళ్తాం, మళ్ళీ అద్దరికి మళ్ళీ శాంతి 9 గంటలకు 10 గంటలకు వెళ్ళాం, 8 గంటలకు వెళ్ళాం అన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండేది? ఫ్యామిలీ ఏమనేవారు? ఫ్యామిలీ ఏమైపోతుందని ఇది బాగా ఉంటుందా మీ మీ ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ వచ్చిన రియాక్షన్ ఏంటి? దాన్ని ఎలా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళారట? ఇందులో రెండు మోడెస్టీగా సమాధానం చెప్పడం ఒకటి, రెండవది అసలు అసలు వాస్తవంగా చెప్పడం, రెండు సమాధానం ఉంటాయి. మోడెస్టీగా చెప్తే ఏంటంటే, ఖచ్చితంగా నా కుటుంబం మొత్తం సహకరించేసింది, ఆ సహకరించడం వల్లే నా భగవద్గీత ప్రాజెక్టు ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ అని అందరు నేను అందరి పేర్లు చెప్పాను. అసలు అది సూపర్ సూపర్ అని మీరు అందరూ చప్పట్లు కొట్టేసి. కానీ ఇందులో ఇందులో కొంత పర్సంటేజ్ ఇది నిజమే, కొంత పర్సంటేజ్ ఇది నిజం. అసలు అసలు సమాధానం ఏంటంటే, మీకు అది తప్పితే వేరే ప్రపంచం లేదు లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఫ్యామిలీ ఎంత ట్యూన్ అయిపోతుంది, వీడు మనం చెప్పినా వినడరా, ఆ తపస్సులోకి అయిపోయాడు, మనం వాడికి సహకరించాల్సిందే అనే మానసిక స్థితిలో మనతో పాటు జర్నీ చేయాల్సిన వాడు. అదే సినిమాలో డైలాగ్ ఉంది, మీరు ఏం మీరు పెళ్లి చేసుకున్నారంటే లేదు ముందు చేసుకోవాల్సి వచ్చింది, ముందు ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అలా నా కుటుంబం కూడా ఏదో మంచి పని చేస్తున్నాడు కదా, ఎందుకంటే అంతకు ముందు సినిమా పాటలు పాడడం, డబ్బు వెంటనే తీసుకురావడం, వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా రెగ్యులర్గా చూసి ఇప్పుడు నేను డబ్బు తీసుకురావట్లేదు, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆ ఇన్కమ్ లేదు, నా ఆదాయం లేదు, ఎందుకు చేస్తున్నానో తెలియదు, ఎవడో బలవంతంగా నడిపిస్తున్నట్టుగా అందులోకి లాక్కెళ్ళిపోతూ లాక్కెళ్ళిపోతూ సముద్రంలో భగవద్గీత అనే ఒక సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నా ఫ్యామిలీ డబ్బు లేక పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితి, రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఎప్పుడు రాదు. డబ్బు గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది కానీ మధ్యతర కుటుంబం చెందిన వాళ్ళకి అసలు మీరు కానీ ఎవరైనా మధ్యతరంలో వచ్చిన వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేయడం అనేది అసలు అందరికి షాక్. అది ఇది ఇది సాక్రిఫైస్ అని కూడా కాదు, మనం వెళ్తున్న మార్గంలో మనకి ఆల్టర్నేటివ్ లేకపోవడం, ఆల్టర్నేటివ్ అక్కర్లేదు అనుకోవడం, రెండు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ అక్కర్లేదు అనుకున్నాం, ఇందులో ఆనందిస్తున్నాం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దీని ఇప్పుడు నువ్వు త్యాగం అని సాక్రిఫైస్ అని మాట్లాడావు, అసలు నన్ను ఎవడన్నా ఈ భగవద్గీత అనే మార్గంలో నువ్వు ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసావు అని మాట్లాడుతూ నేను దానికి అంగీకరించు. కారణం ఏంటంటే నేను పనిలో ఉన్నాను, ఆ పనిలో ఇన్ని సంవత్సరాల పాటు ఆ పనిలో నేను ఆనందం కూడా అనుభవిస్తున్నాను, అదే నా శాలరీ ఫీల్. నేను అందరికీ చెప్పి భగవద్గీత చెప్పేది కూడా అదే, నువ్వు పనిలో ఆనందం అనుభవించు అదే శాల, పని తర్వాత ఏదైతే ఫలితం వస్తుందో అది బోనస్. ఇక్కడ నాకేంటంటే పనే ఆనందం, కానీ నాకు ఫ్యామిలీ కావాల్సింది. మరి ఫ్యామిలీకి ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఫ్యామిలీ లేదు కదా, థియేటర్ నేనే పెడుతున్నా, నేనే మ్యూజిక్ చేస్తున్నా, నేనే పాడుతున్నా, నేనే ఆనందం అనిపిస్తున్నా, కానీ ఇంట్లో వాళ్ళకి అది రొటీన్ లైఫే. కానీ ఇక్కడ నిజానికి ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం అనే మాట ఎవరికన్నా చెందాలి అంటే అది నాకు నా ఫ్యామిలీ, ఇది ఖచ్చితం. నాతో గడపాలనుకునే నా పిల్లలకి నేను దూరం అయ్యాను, నాతో గడపాలనుకునే నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా మిత్రవర్గానికి, నా బంధువర్గానికి నేనంతా దూరం అయ్యాను. వాడు ఇప్పుడు మనం పలకరిస్తే పలకరించే పరిస్థితులు లేడు రా, వాడు ఆ భగవద్గీత భగవద్గీత అనే పొద్దున వింటున్నాడు, రాత్రి ఇప్పుడు వస్తున్నాడు, వాడు సమాధిలోకి వెళ్ళిపోయినట్టుగా వాడు మనం పిలిచిన పెళ్ళిళ్ళు కూడా రావట్లేదు రా. మరి ఓ రకంగా వాళ్ళందరూ మీరు బాధ పెట్టినట్టు కదా, ఇది బాధ కాదు, వాడు అలవాటు అయిపోయింది. ఇది ఎందుకు బాధ అంటే మనం తప్పు పని చేస్తే బాధ, నువ్వు గొప్ప పని చేస్తున్నప్పుడు వాళ్ళే బాధపడవు, వాళ్ళు అలవాటు అయిపోతారు, మనం మిస్ అవుతున్నాం అనేది చిన్న ఫీలింగ్ ఉంటుంది, అది అంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ తప్ప బాధ కాదు, అది బాధ కలిగించే విషయం కాదు. చాలా గొప్ప పని చేస్తుంది, ఎందుకంటే అప్పటికే ఈ జర్నీలోనే చాలా ఛానల్స్, చాలా నీలాగానే చాలా మంది వచ్చి దాని గురించి మాట్లాడడం, నేనేదో భగవద్గీత గురించి చెప్పడం అప్పటి వరకు తోచింది. సో ఇలా చెప్తున్న మార్గాల్లో చాలా వాడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు, వాడిని ఎందుకులే మనం డిస్టర్బ్ చేయడం అనేట్టుగా వాళ్ళు ట్యూన్ అయిపోయినప్పుడు ఇంకా బాధ అనేది ఉండదు, ఆనందం ఉంది. సమాజంలో 199 మంది ఒక మార్గంలో పోతుంటారు శ్రేష్, మనుష్యాణం సరశ్రేష్ అన్నట్టుగా ఎవడో కోట్లలో ఒక్కడు ఇలాంటి మార్గంలో వెళుతుంటారు. దాన్ని ఖచ్చితంగా ఉన్నవాడు అర్థం చేసుకుని ఇది ఎక్స్క్లూజివ్గా ఉన్నాడు, మనమేమి మనం ఎవరు చేయలేని పని వీడు చేస్తున్నాడు అంతే కదా, దానికి డౌటే లేదు. అసలు దాంట్లో వాళ్ళు ఆనందం అనిపిస్తారు, మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తే వాళ్ళ ఆనందం ఎక్కడ మనకి ఎక్స్ప్రెస్ అవుతుందంటే, మనం ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు మనమే కృష్ణుడు అనుకుని, మనమే భగవద్గీత అనుకుని, పాప అనుకుని వాళ్ళ బాధావిధానాలు చేయడం, నమస్కారాలు చేయడం, ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తారు అలా అనుకున్నా అనుకో, అప్పుడు లేదు వీడు మా ఊరి పని చేయటం లేదు, సమాజం నుంచి రెస్పాన్స్ కూడా ఇలా ఉంది,
అని వాడు ప్రత్యక్షంగా ఫ్యామిలీ సభ్యులు మన కుటుంబ సభ్యులు స్నేహితులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాధపడేది. అతను ప్రాణాలు కాపాడినట్టే కదా, వాడు సూసైడ్ చేసుకోవాలి ఎవరో వచ్చి మీరు చెప్తే మీరు చెప్పిన మాటల్ని వాడు మీ పాట అతనికి ఎవరేదన్నా అంతా శ్రీకృష్ణ ఆర్పణ వస్తుంది. మనం చెప్పింది మన సొంత సబ్జెక్ట్ కాదు, పరమాత్మ మన ఏదో పిఆర్ఓ అనుకున్నాడు ఒక ప్రాంతానికి, అవన్నీ ఏదో నాకు నాకు తోచినట్టుగా చేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళమంటున్నాను. ఎవరు ఆనందం ఎక్స్ప్రెస్ చేసినా, ఎవరు ఏ రకంగా వచ్చి వాళ్ళు వాళ్ళ భావ వ్యక్తీకరణ చేసినా మొత్తం సర్వం శ్రీకృష్ణ పరమస్తు సమాజార్పణమస్తు అంత సమాజానికి. ఇలా పూర్తిగా ఆధ్యాత్మికంగా కన్వర్ట్ అవటానికి మెయిన్ మెయిన్ ఇన్స్పిరేషన్ ఏమిటి అంటే, అంటే ఇది ఇది ఏదో సడన్ గా ఒకసారి కావద్దు, సడన్ గా ఒకసారి అంటారు ఫైర్ మౌంటైన్ లాగా ఒకసారి బ్లాస్ట్ అయిపోవడం ఉండదు. ఇది ఎక్కడో పురాణం ఉంటుంది. అది నేను నమ్మేది జన్మాంతర సుకృతం, ఎన్నో జన్మల సంస్కారం ఉంటే నేను ఆ కుటుంబంలో పుట్టాను. దీన్ని నేను ఖచ్చితంగా నమ్మాను, నమ్ముతాను, ప్రతివాడు నమ్మి తీరాల్సింది. మనకి కొన్ని అసలు లాజిక్లు వెతుకుంటే అర్థం కాదు. మనకి జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలోచించు, సినిమా పాటలు పాడతాను లక్షలు వస్తున్నాయి, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తాం లక్షలు వస్తున్నాయి, వ్యాఖ్యాతగా ఇంకొక పని మ్యూజిక్ డైరెక్షన్ లక్షలు వస్తున్నాయి. ఈ లక్షలు వచ్చే లక్షలన్నీ పక్కన పడేసి ఇవి అక్కర్లేదని అసలు డెబ్బై నాన్న ఒక మార్గంలో వెళ్ళడానికి ఎంత దృఢ నిశ్చయం ఉండాలి, దానికి అసలు లాజిక్ ఏంటి చెప్పు. ఈ లక్ష లేకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకునే వాళ్ళ మధ్యలో నేను పడ్డం ఏంటి, నాకేం డబ్బు అక్కర్లేదు, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, నాకు గాజులు ఉన్నాయి, ఇది అమ్మేసి ఈ షెడ్యూల్ భగవద్గీత ఈ షెడ్యూల్ పూర్తి చేయండి అది నా భార్య అర్చన. ఆ ఆమె మానసిక స్థితి ఏంటి? కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా ఇవాళ అసలు కాపురాలే నిలబడలేదు. అప్పుడలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, ఏదో ఒక రీజన్ పట్టుకుని విడిపోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అసలు మనిషిని ముందుకు నడిపించే ఇంధనమే ధనమైనప్పుడు, ఆ ధనం నా దగ్గర లేనప్పుడు, ఆ ధనం వస్తున్న దశ చూసింది నా ఫ్యామిలీ, ఆ ధనం లేక నేను 9 సంవత్సరాలు నానా కష్టాలు పడిన స్థితి చూసింది. వాళ్ళు తటస్థంగా ఉన్నారు, వాళ్ళు ధనం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉన్నారు. అలా ఉన్న ఫ్యామిలీలో ఆవిడకి నేను భర్తగా ఉండటం అన్నది అది ఇప్పుడు ఎవరి అదృష్టం అవుతుంది? ఈ మార్గానికి అవేమీ అసలు అంతరాయం కలగలేదు. అసలు అది నాకు నాకు అసలు దీని వెనక లాజిక్ ఏంటంటే పరమాత్మ తప్ప అసలు నాకు లాజిక్ అర్థం కాదు. ఈ కాంబినేషన్ వాడే సమకూర్చు సార్. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయలేవు సురేష్. ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, నువ్వు బయట నీ వృత్తిలో కనుక నీకు అశాంతి ఉంటే నువ్వు ఇంటికి వచ్చి ఫ్యామిలీని ఎంజాయ్ చేయవు. ఫ్యామిలీలో అశాంతి ఉందంటే బయటకు వచ్చి నీ వృత్తిని ఎంజాయ్ చేయవు. రెండు వైశ్వాస రెండు ప్రశాంతంగా ఉంటాయి, రెండు జాగ్రత్తగా చూసుకోగలరా ప్రతి ఒక్కరు. నేను ఇలా అడుగుతా అనుకోవద్దు. సో 100 నుంచి 1000 రూపాయల వరకు మీరు 1000 రూపాయలు తీసుకుంటూ మీ వృత్తి ధర్మంగా జర్నలిస్ట్గా స్కిల్ జర్నలిస్ట్గా 1000 రూపాయలు జీతం తీసుకుంటూ బతికారు. తర్వాత 100000 రూపాయలు సంగీతం పాటలు పాడుతూ కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఇలా కండక్టర్ వర్క్ చేస్తూ 100000 రూపాయలు తీసుకుంటే స్టేజ్ దిగారు. ఇప్పుడు గంగాధర్ 1000000 రూపాయలకి పడవలెత్తే విధంగా 1000000 రూపాయలు తీసుకుంటూ ఆధ్యాత్మికంగా ఇట్లా చేస్తున్నాడు అంటే, అసలు ఈ ప్రశ్నే తప్పు. అంటే దీనికి నీకు ఈ అవగాహన లేకపోతే ఈ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ భగవద్గీత నేను చెప్తాను దీనికి అంటే ఇది ఎక్కడో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. 1000000 రూపాయలకి పడగెత్తడం అంటే ఏమిటి? కోట్ల సంపాదన అని ఎవరు చెప్పారు? అది అబద్ధం. ఇప్పుడు నేను తెలుగు ప్రాజెక్టు పూర్తి కావడానికి 9 కోట్ల రూపాయలు ఇది కోట్లకు పడగలెత్తడం కాదు. ఈ ఇచ్చిన ఈ ఎవరైతే అంటే ఆయా సమయాలు 9 కోట్లు తీసుకొచ్చి ఒక రోజు గొప్ప కాలం ముందు పోసేసి మీరు ఎంజాయ్ అది కాదు. అది అలా కాదు. ఈ షెడ్యూల్కి నాకు 5 లక్షలు కావాలి అని నేను సంకల్పించినప్పుడు ఎవరో ఫోన్ చేయడం, ఇంటర్నెట్ చూడడం, మన ఫౌండేషన్ వెబ్సైట్లో రావడం, ఈ చాప్టర్ ఖాళీగా ఉందని విన్నాం స్వామి, ఈ భగవద్గీత ప్రాజెక్ట్లో మేము కూడా చేయుద్దామనుకుంటున్నాం, మేము కూడా ఇద్దరు పాత్రధారులు కావాలనుకుంటున్నాం, దయచేసి ఈ చాప్టర్ మా పేరుతో ఇవ్వండి, 5 లక్షలు తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని ఒక మహానుభావుడు ఎక్కడో సౌదీ ఆర్మకో నుంచి సౌదీ అరేబియా నుంచి ఒక తెలుగు వాడు ఫోన్ చేసి నేను డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ప్రాజెక్ట్ అంతా ఇలాగే జరిగింది. 9 క్రోర్ అనేది ఎట్ ఏ టైం కాదు 9 కోట్లు తెలుగు ప్రాజెక్ట్ అయిపోయింది. అది 2015లోనే రిలీజ్ అయింది. అట్లా ఆయా దశల్లో ఎంతెంత కావాలో నేను ఇది కూడా నేను ఖాళీగా కూర్చుంటే ఫోన్ చేసి డబ్బు పంపించేస్తాను అట్లా అలా కదా. ఇప్పుడు నేను మళ్ళీ భగవద్గీత ప్రచారం కోసం వెళ్ళి గీతా గాన
ప్రవచన ప్రచారం చేసే వేదికల మీద ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్కి ఈ దశలో ఈ షెడ్యూల్కి ఇంత ఖర్చు అవుతుంది స్వామి, మీ యొక్క ఆసక్తి ఉన్నవాడు దయచేసి చేయుతనివ్వండి అని ముకుడి తాస్తాలతో విధమంగా నేను అడిగినప్పుడు, అడుగుతున్నప్పుడు నా జీవితంలో అడుగుకోవడం అనేది లేదు. ఎప్పుడు నేను సింగర్గా ఉన్నప్పుడు, గాయకుడిగా ఉన్నప్పుడు నేను డిమాండ్ చేశాను, ఎంత ఇస్తే వస్తా లేకపోతే రా, నాకు ఎంత అవుతుంది అని చెప్పేవాడు. అలాంటిది డిమాండ్ చేసి అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమ. అసలు అది నా అహానికి నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలాంటి భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదట, స్వామి ఈ షెడ్యూల్కి ఏమన్నా 10 మందికి చెప్పి ఏదైనా సహాయం చేయించండి. దాని వెనకాల భావన ఏంటంటే నాకు నేను ఎవరిని అడగను అంటాను చూడు, ఎవరిని అడగను అనేది ఆత్మాభిమానం కాదు, నిజానికి అది అహంకారం కూడా. నా అహం వల్ల నేను ఏంటి ఎవరిని అడిగేది ఏంటి, నేను అవసరమైతే ఇస్తాను లేకపోతే ఇవ్వను అని అనుకుంటాను, అది అహంకారం. కానీ అన్ని చోట్ల చల్లదిది, అన్ని చోట్ల నీ అహంకారం. నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనియగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, నేను ఎన్ని లక్షల కోట్లయినా ఖర్చు పెట్టాను, ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాయి కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండదు అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది, ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి? నేను అనుకుంటే అన్ని చేసేయగలగాలి కదా. పాపా మహానుభావుడు ఆ స్టేజ్ మీద ఆ పిల్లాడు మాట్లాడుతుంటే, ఆ తల్లిదండ్రులు ఏడ్ చేస్తుంటే నాకు అసలు వ్యక్తి నాకు ఏ దుఃఖం ఆగలేదు. ఎందుకు పనికొస్తుందిరా, డబ్బు ఎందుకు పనికొస్తుందిరా, అంతా ఉంది అసలు లేదు, ఏది శాంతి. కానీ డబ్బుతో ముడిపడి ఉందా? డబ్బుతో కొంతవరకే, డబ్బుతో ఏమి ఎంతవరకు ముడిపడింది? నీకు నెలకెంత సంపాదిస్తే సరిపోతుంది సురేష్? నీకు నాకు నెలకెంత సంపాదిస్తే సరిపోతుంది? 50,000, 60,000, 1,00,000 సిటీలో అయితే 1,00,000. మోర్ దెన్ అంత, ఇంకా ఎక్కువ వస్తే ఏం చేస్తాం? తగలేస్తాం. ఒక ఇళ్ళ, రెండు ఇళ్ళ, మూడు ఇళ్ళ, ఎన్ని ఇళ్ళలో ఉంటావు రోజు? ఒకే ఇల్లు ఫైనల్గా ఆ ఇంట్లో కూడా ఇల్లంతా తిరుగుతావా? రాదు, తిరగవు. తలుపు తీయగానే పోయి నీ బెడ్రూమ్లోకి పోతావు, తలుపు తీయగానే లోపలికి వచ్చి బాత్రూంలోకి పోతావు. ఆ రెండు రూములు తప్ప నువ్వు 30 రూములు కట్టుకున్నా కూడా, 30 రూములు కట్టుకున్నా కూడా చివరికి నీ బెడ్రూమ్లోకి నడుచుకుంటూ పోవడం తప్ప ఇల్లంతా తిరిగి ఓపిక కూడా ఎవరికి ఉండదు. ఇది కాక 10 ఇళ్ళు 15 ఇళ్ళు అహంకారం అది, మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది. కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. చాలామంది చూస్తున్నాం పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేసి వీడియోలు పెట్టేస్తుంటారు, వృద్ధాప్యంలో జీవితం అంతా ఇలా నాశనం చేసేస్తున్నాడు. వీడు చాలామందిని పాపం మానసిక దుర్బలని ఎంతో మందిని వీడు ప్రభావితం చేశాడు. ఆ వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. మీ వల్ల మేము కూడా ఎంజాయ్ చేసేస్తున్నాం. అసలు జీవితం అంటే మనం డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఎంజాయ్ తప్ప జీవితం అనేది లేదు, నెక్స్ట్ జన్మ అనేది లేదు, కర్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అనుకుంటూ చాలామందిని ప్రభావితం చేశాడు. చేసేసి చివరి రోజుల్లో అంటే దైవం తప్ప మనకు, నేను చేసిందంతా తప్పు, దైవం తప్ప మనకు ఇంకోవట్లేదు, ఆధ్యాత్మిక తప్పు ఇంకోవట్లేదు, లైఫ్ అంటే ధర్మం, ఇట్లా విచ్చలవిడిగా బతకడం కాదు. నాగరికత అంటే ఎప్పుడు చెప్తుంటారు, నాగరికత అంటే మన కోరిక తీర్చుకోవడం కాదు, కోరికలు అదుపులో పెట్టుకోవడం. నీకు ఒక వేసి ఉంటే చాలు, డబ్బు పెరిగిపోయింది, సెంట్రల్ వేసి ప్రారంభించావు, చివరికి ఇల్లంతా ఉండట్లేదు, కారులో కూర్చున్నావు, ఒక 50 కోట్లు పెట్టి కారు కొనేసావు, కారులో కూర్చున్నావు, చివరికి చూడండి చాలా విచిత్రం, 50 కోట్లు పెట్టి కారు కొనుక్కున్నా వాడు వెనక్కి కూర్చున్నాడు, డ్రైవర్ ముందు కూర్చున్నాడు, వాడు నీ ప్రాణం అంతా వాడి. చాలా ఇంకా చాలా విచిత్రం ఏంటంటే, ఈ వాళ్ళని అడుగుతారు నువ్వు ఏ కారులో తిరుగుతున్నావు అని, నీ కారు ఏమిటి అని అడిగాడు వాళ్ళని. అడిగితే వాడు రోల్స్ రాయల్స్ అన్నాడు. డ్రైవర్ని కూడా అడిగాడు వాడి ఫ్రెండ్, నీది ఏం కారు అని, రోల్స్ రాయల్స్ అన్నాడు వాడు. ఎవరికి ఎవరున్నది అసలు, అది 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 కానీ లైఫ్. ఇది భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభించడానికి అసలు ఇన్స్పిరేషన్ దీని వెనకాల. అది ఇన్స్పిరేషన్ ఏమీ లేదు సురేష్, ఒక మార్గంలో వెళుతూ అక్కడి నుంచి ఒక్కొక్క దీనికి ఇది కావాలి, ఇంకొచ్చి ముందుకు వెళ్ళడం, ఎక్స్పీరియన్స్ ఏదో వచ్చింది దీనికి ఇది కావాలి, అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం. అందులో ప్రారంభంగా ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, మన అన్నమయ్య రచయిత జేకే భారవి ఇచ్చిన సూచన, మీరు భగవద్గీత చేస్తే బాగుంటుంది అని. ఓకే, సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు భారవి గారు. ఆయనే రాఘవేంద్రరావు గారికి మీరు అన్నమయ్య చేస్తే బాగుంటుంది అన్నారు. ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ చేస్తే, నేను మీకు
నేను 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 స్టార్ జర్నలిస్ట్గా ఉన్న రోజుల్లో ఇదే భారాన్ని తీసుకుని ఇదే అన్నమయ్య చేస్తానంటే ఇతను తీసుకుని చాలా నేను విని చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది అని ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన దగ్గర తీసుకెళ్తే ఎస్వి కృష్ణారెడ్డి గారు అప్పుడు ఏమన్నాడు, ఆయన మానసిక స్థితి, ఆయన వే, ఆయన థాట్, ఆయన అప్పటికి ఆయన ఆన్ హ్యాండ్, ఆయన ఫీల్స్, ఆయన అభిరుచి ఒక మార్గంలో ఉంది. అప్పుడు ఆయన దృష్టిలోకి వచ్చిన అన్నమయ్య ఇప్పుడు మనకి అన్నమయ్య అనే థాట్ లేదు, స్పిరిచువల్ అనే థాట్ లేదు, కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ ప్లాన్ చేశాను, ఫ్యామిలీ ఫిల్మ్స్ ప్లాన్ చేసుకున్నాను, ఇది మళ్ళీ మనం ఆలోచిద్దాంలేండి అన్నాడు. అది అప్పటికది అతనికంతే ఈ ప్రాప్తం ఎవరికి వచ్చిందంటే ఇలా చెబుతూ 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 ఉన్నప్పుడు రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అసలు అద్భుతంగా ఉంది కానీ ఎలా ఇది హీరో ఎవరనుకుంటున్నావు అని అడిగాడు. వారు వెంటనే సబ్జెక్ట్ మీ నాగార్జున అన్నాడు. ఇది ఇందులో డౌటే లేదు, మా ఊరు పెంచలేదు నీకు, ఇతర కూడా దొరికడేషన్ నాకు అన్నాడు. ఆయన చూసి బాత్రూమ్కి వెళ్ళాడు, మొహం కడుక్కున్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. నాకేంటో ఇప్పుడు నీకు కాదు ఈ పిచ్చ నాకు అంటుంది, నువ్వు తపస్సులాగే చెప్తుంటే యాక్టింగ్ చేసి చెప్తుంటే పైగా హరికథ బాగుతారు చెప్తుంటే నాకు నువ్వు ఏదో పైగా ఊరికే కూడా అనవు, నాగార్జున ఎందుకన్నారు మీరు, ఏం చూసారు ఆయన శివ కథ ఆ చైలి కనిపిస్తున్నాయి నాకు, మీలో ఆధ్యాత్మికవేత్తలా కనిపించాడు అన్నమయ్య లాంటి పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు, పరమ భక్తుడు వెంకటేశ్వరుడికి, అది నాగార్జున ఎందుకు చూశారు అన్న అంటే భార్య అన్నారు, అతని కళ్ళు ప్రేమకి భక్తికి అత్యద్భుతంగా పనికొస్తాయి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు మీరు ఒకసారి ఆలోచించలేదు. సరే నాకు ఒక రోజు టైం ఇవ్వండి, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏం మాట్లాడతారో నాకు అన్నాడు. భార్య గారు ఆలోచించడం మొదలెట్టాడు. మీరు ఎందుకు దాన్ని ఎన్నో తీసుకున్నారని రాఘవేంద్రరావు అంటే ఏం చెప్తాం, అతని సంస్కారం ఎప్పుడో పూర్వజన్మ సంస్కారం, తెలుగు సినిమా చరిత్రని మహాద్భుతంగా తిరగరాసినంత పని, ఇద్దరు జీవితాలని ఇద్దరు జన్మల్ని సార్థకం చేసిన పని, అప్పటిదాకా కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మనందరికీ తెలుసు, పాదాభివందనం చేయడం అన్నమయ్యతో ప్రారంభమైంది. మీరు యోగులు సార్, మీరు యోగులు యోగులు నాగార్జున పాదాభివందనం చేయడం అది ఎలా సాధ్యమైంది, కేవలం స్పిరిచువల్ సబ్జెక్ట్గా ఈ పాదాభివందనం సాధ్యం. సో నా దాకా నువ్వు అడిగిన ప్రశ్న నా దాకా ఎలా వచ్చింది అంటే అతను సూచించాడు, కానీ మనలో ఏదో సంస్కారం ఉండాలి. ఇప్పుడు ఇదే మాట చాలా మందితో అతను అని ఉండొచ్చు, మీరు భగవద్గీత చేస్తే బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది, చేస్తే బాగుండటం ఏంటి, ఊరికే చేసేస్తారా, దానికి అసలు లక్షలు అవుతాయా కోట్లు అవుతాయా, దానికోసం జన్మని త్యాగం చేయడం పణంగా పెట్టడం అదే జీవితం అనుకోవటం, అది ఎక్కడికి దాకా తీసుకెళ్తుందో తెలియదు, ఎంతమంది అడుకోవాలో తెలియదు, ప్రొడ్యూసర్ రెడీగా లేడు. అవును మనం సేఫ్ గేమ్ ఆడాలంటే నేను అదే అన్నాను, మీరు ప్రొడ్యూసర్ తీసుకురండి, మీరు ఊరికే ఊదర కొట్టేసి మీరు చేస్తే బాగుంటుందంటే సరిపోదు, దీనికి ఆ లక్షలు ఎందుకంటే దీనికి ఇది సినిమా కూడా కాదు, దానికి ఎంతో కొంత డబ్బు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఆడుతుంది అనుకోవడానికి ఎవడ కొంటాడు ఇది అంటే అతను నేనే చేసేస్తాను, నా ఇల్లం మీద చేసేస్తాను అన్నాడే. ఇల్లు మీద చేసేస్తానంటే ఇవన్నీ ఏంటంటే ఆవేశంగా మనం ప్రోత్సహించడం కోసం అనేది, నేను మీకు మీకు పెంచాను మీకు ఉన్నదే ఇల్లు ఒకటి, ఇల్లు మేసి ఇది చేయడం ఏంటి, మీకు ఫ్యామిలీలు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను మమ్మల్ని నన్ను కూడా పెంచదిద్దుకుంటారు, ఇది కాదు సరైన ప్రొడ్యూసర్ చూద్దాం, చూసిన తర్వాత ప్రారంభిద్దాం, ఆలోచన బాగానే ఉంది అని అనుకున్నాం. కానీ నువ్వు ఇందాక అన్నట్టు మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఈనాడులో అప్పుడు పనిచేస్తున్నప్పుడు నా శాలరీ అత్యంత దారుణమైన శాలరీ 5,700 నా కటింగ్ స్కోర్ ఏమొస్తుంది సురేష్, నా ఫ్యామిలీ నేను పోషించగలిగే స్థితిలో ఏం లేదు, హెల్దీగా ఏం లేదు, ఇది కాక అమ్మా నాన్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి, ఫ్యామిలీ ఇల్లు లేదు, బ్రదర్ ఇల్లు లేదు, ఇంటికి రెంట్కే సరిపోతుంది, దానిపైన నేను ఏదైనా కాస్త వస్తావు బతికితే నేను బయటకు వెళ్ళి రెండు పాటలు పాడుకుంటే అప్పట్లో నాకేమి స్టార్ డబ్బు సిన్సియర్గా పాడటం తప్ప 1,000-1,500 అలా ఇచ్చేవాడు ఒక ప్రోగ్రామ్కి, అట్లాంటి దీంట్లో వాడు భగవద్గీత ఎలా చేస్తారేమో, ఇన్ని లక్షలు పెట్టి అంతమంది గురువులు పెట్టుకుని గురువులు నూట 150 ఇప్పుడు నేను ఇప్పుడు మనం రికార్డ్ చేసిన భగవద్గీత 150 టెక్నీషియన్స్ స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు రోజుకి కొన్ని 1,000 రూపాయలు ఖర్చు, 30,000-40,000 అట్లా సంవత్సరాల తరపు ఖర్చు పెట్టారు, అదంతా ఇది నేను అంటున్నాను, ఇదంతా ఆల్ ది క్రెడిట్ గోస్ టు ఒక్కొక్క రూపాయి నన్ను నమ్మి నా మార్గాన్ని నమ్మి కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ ప్రాజెక్ట్కి ఇచ్చిన మహానుభావానికే చెందుతుంది.
అది కూడా అన్ని పరీక్షలు కావాల్సిన రాలేదు. ఎన్ని ఎన్ని ఆత్మహత్యా ప్రయత్నాలు, ఆర్కెస్ట్రా అంతా అక్కడికి వచ్చి కూర్చుంది, చేతిలో రూపాయి లేదు. ఆ ఇచ్చిన డబ్బు, ఒక ఆయన 5 లక్షలు ఇచ్చాడు, ఇచ్చిన డబ్బు ఆయన 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని అన్నారని ఇచ్చాను. మీరు 4 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు పూర్తి కాలేదు, మీరు అసలు ఆ డబ్బుకు మీరు దానికోసం ప్రాజెక్ట్ చేస్తున్నారా, లేకపోతే అదేది మీరు వేసుకుని ఊరేగుతున్నారా, మీరు తినేసారా, మీరు బిల్డింగ్లు కట్టుకున్నారా, ఎప్పుడు స్థలాలు కొనేసుకున్నారా అని దుర్భాషలు అనేసాడు ఒక ఆయన. నేను హత్య అయిపోయాను అనమాట. ఇదేమి స్వామి పరమాత్మ, ఎవరన్నా తిడితే, ఎవరన్నా అనుమానిస్తే, ఎవరన్నా దూషిస్తే, నేను కృష్ణుడి పటం దగ్గరికి పెడతాం సినిమాలో లాగానే ఆ ఏడుస్తారా కూర్చోడం కీర్తన పాడుకుంటాడు. ఏమి స్వామి నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఇందులోకి వచ్చి నాకేంటి, నన్ను ఇలా అనుమానించడం, నన్ను దొంగలాగా ప్రశ్నించడం ఏంటి? నేను డబ్బు వద్దనుకుని ఇందులోకి వచ్చిన వాడిని డబ్బు తీసుకుని మోసం ఎలా చేస్తాను? నాకు నాకు వెనక నువ్వు పెన్న దొంగవి, నేను నా దొంగ బ్యాక్గ్రౌండ్ కాదు నాది. ఆయన ప్రశ్నించారా అలా అనుకున్నా? నీకు ఇలా ఇలా బాధపడే అట్లా ఎన్ని ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆత్మహత్య ప్రయత్నాలు, అది ఎక్కడ నేను చనిపోదు ఎక్కడ? నాకు మళ్ళీ నన్ను తిరిగి బతికించింది, నాకు ఊపిరి పోసింది, నాకు కొండంత స్థైర్యాన్ని ఇచ్చింది. లేదు, మనం చచ్చిపోయే ముందే సాధించాలి తప్ప సాధించి ఏమంటారు, చచ్చిపోతానని సాధించకూడదు. చాలా నేను చాలా చోట్ల కూడా చెప్పాను, ట్యాంక్ బండ మీద అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకోవడానికి తిరిగాను. అలాంటి కఠోరం ఈజీగా అయిపోదు, ఎందుకంటే పరమాత్మకి పరమాత్మని చేరుకోవాలనుకునే ఆ ధర్మ మార్గం చాలా పూర్తిగా పూలబాట కాదు సురేష్, అది ముళ్ళబాట రాళ్ళబాట, ప్రతి క్షణం నేను చంపేస్తూ ఉంటుంది. దానికి నువ్వు తట్టుకుని అక్కడ దాకా వెళ్తే ఎవరికి మోక్షం? ఎవడడుగుతాడు, నేను ఎవడ చేయమన్నాడు, ఇది నేను తీసుకున్న నిర్ణయం, అది పరమాత్మ అనుగ్రహం వల్ల, నా తల్లిదండ్రుల సుకృతం వల్ల. అలా అలాంటి మార్గంలో కాబట్టి ఇది నేను అందులోకి వెళుతూ వెళుతూ వెళుతున్నప్పుడు ఎవరన్నా ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకున్నా, ఇవ్వాలనుకుంటే నా బ్యాంక్ అకౌంట్ ఉంది, నా బ్యాంక్ అకౌంట్లో వేసేయండి అంటే ఏమి రిలయబిలిటీ ఉంటుంది? అప్పుడు చేయాల్సి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు దీనికి ఫౌండేషన్ అనేది ఏదో దీన్ని ఏర్పరచాలి. ఎవరన్నా ఆ పేరు మీద చెప్పిస్తే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో సొంత పేరు మీద కాదు, దీనికి మళ్ళీ అకౌంట్ అది చెప్పడం, వాళ్ళకి లెక్కలు చెప్పడం, మీరు ఇచ్చిన డబ్బు దీనికి ఖర్చు పెట్టడం అని చెప్పాలంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నమాట. అంటూ మనకు తెలియకుండానే ఒక వ్యవస్థలకు ఎలా అయితే ఇప్పుడు వ్యక్తిగా జీవితం ప్రారంభించి వ్యవస్థలోకి వెళ్ళావో, నువ్వు వ్యవస్థ అనేసరికి నువ్వు చూడు, వ్యక్తిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావు, వ్యవస్థలోకి వెళ్తే ఎన్ని టెన్షన్స్, ఎంతమందిని పోషించాలి, ఎన్ని అకౌంట్లు, ఎంత అది అదేమిటో, స్వర్గం లాంటి నరకం, నరకం లాంటి స్వర్గం. సో అట్లా భగవద్గీత ఫౌండేషన్ అనేది ఆటోమేటిక్గా ఒక గోర పీరియడ్ ఆఫ్ 2006లో భగవద్గీత ప్రారంభమైతే 2008లో భగవద్గీత ఫౌండేషన్ అనే వ్యవస్థని స్థాపించారు. దాని నుంచి ఖర్చు పెడుతూ అలా అన్నమాట. దీన్ని మనం వ్యక్తిగా ఉంటే దీని ప్రచారం చాలా పల్చగా ఉంటుంది, ఒక వ్యవస్థగా మారితే కొన్ని లక్షల మందిని కోట్ల మందిని ప్రభావితం చేయొచ్చు, అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో నేను ఇందాక చెప్పింది, నేను నేను కోటీశ్వరుణ్ణి అయిపోలేదు, నేను ఇవాళకి అదే మధ్యతరగతి యాటిట్యూడ్, అదే మధ్యతరగతి బతుకు. ఇప్పుడు నేను ఉంటుంది, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇది అడ్డె ఫ్లాట్. నేను కోటీశ్వరుని అయితే ఇది కొనేసి ఉండాలి కదా. మాకంటూ భగవద్గీతకి ఈరోజు వరకు నిలబడే నీడ లేదని అర్థం. ఆ నీడ నేను కొనుక్కుంటున్నాను, నెలకి దీనికి నేను 2 కట్టకపోతే గెటౌట్ అంటారు. ఆ 2 సంపాదించడం ఎలా? మళ్ళీ దానికోసం ఏదో ప్రవచనానికి వెళ్ళి స్వామి మీద 2 కట్టాలి, డబ్బే అన్నా చూడండి, ఎవరన్నా దాతలు ఎవరన్నా ముందుకు రండి. మనందరి లక్ష్యం భగవద్గీతను ప్రచారం చేయడం. నేను అనేది ఏముంటుంది, కోట్ల ఫండింగ్ వచ్చింది ఆయనకేంటి, గన్నవర్ గారికి ఏంటంటారు ఆయన అనుకుంటారు. నేను దూరంగా ఉండే వాళ్ళు చాలా అనుకుంటారు, ఇది దగ్గరకు వచ్చి మాట్లాడాలి, నాలుగు ఉంది కదా అని ఇష్టమైనట్టు మాట్లాడుకో. నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు? నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు, నువ్వు రా ఈ మార్గం వైపు తెలుసు, ఈ మార్గం మార్గానికి గమనించు, ఎలా నడుస్తావు? మనం తిన్నా తినకపోయినా ఆఫీస్కి నెలకి 3.5 లక్షలు సంపాదించాలి. ఇక్కడ ఎంత డబ్బు పక్కన పెడితే ఆ కోట్లకి విలువ కంటే పేరు అది అందరికి రాదు కదా సార్. ఈ మార్గంలో ఉన్నప్పుడు నీకు అసలు అంటే నువ్వు అడగడంలో కూడా తప్పలేదు, ఈ ఆధ్యాత్మికంగా కూడా చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది అనేది మన కళ కనిపిస్తుంది బయట కొందరు స్వామీజీ. సో అట్లా సమాజం పట్ల వీళ్ళకి ఇంకేమి 100 ఎకరాలు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, అసలు పెద్ద పెద్ద ఒకప్పుడు భయంకరమైన 100 కోట్ల విగ్రహాలు స్థాపించేస్తున్నారు, ఇట్లాంటి ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే చూస్తారు, ప్రపంచాన్ని చూస్తారు. వాళ్ళకి చెప్పేది అద్దె ఫ్లాట్లో ఉంటున్నామని చెప్పాలి, ఇది అద్దెది కాబట్టి. నేను మా దగ్గరకు వచ్చే వాళ్ళని
ముందు ముఖ్యంగా మేము చెప్పాలనుకునేది ఏ స్వామీజీ అయినా వాళ్ళకి చెప్పడం ఏంటంటే దైవానుగ్రహం పొందుట ఎలా, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ మార్గంలోకి వెళితే తన దగ్గరికి చేరుకుంటారు అనేది గీతలో చెప్పారు. మత్కర్మకర్మ పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ అంటాడు. అంటే నేనే అల్టిమేట్ అనుకోవాలి. ఏదైతే అశాశ్వతమైన విషయాలు ఉంటాయో వాటి పట్ల సంఘం ఉండకో, సంఘం అంటే ఆసక్తి అటాచ్మెంట్ ఉండకో, నిన్ను తర్వాత కాలంలో ఉత్తర కాలంలో బాధ పెట్టే యాక్టివిటీస్ ఉండకూడదు. డబ్బు అన్నావు, ఆ డబ్బు బాగానే ఉంటుంది. డబ్బు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొవ్వు పెరిగినా బ్యాంకులో డబ్బు పెరిగినా రెండూ ప్రమాదం, శరీరానికి కానీ వ్యవస్థ కానీ కాపాడుకోలేక చావాలి. డబ్బు బాగా సంపాదించేవాడిని చూడండి, వాడు మొహంలో ఎక్కడ శాంతి కనిపిస్తుందా? అట్లా ఆ రకంగా డబ్బే పునాదిగా కనుక పెరగటం మొదలు పెడితే అసలు అది ఎక్కడ దాకా వెళుతుందంటే డబ్బు పెట్టుకుని డబ్బు బాగా ఉంటే అవార్డులు కూడా కొనేసుకోవచ్చు. అసలు సమాజం ఒకటి కాదు అది, ఆ డబ్బును ఎంజాయ్ చేయటం ఎలా అంటే దాన్ని వ్యవస్థలుగా పెట్టేసుకుని మనం చాలా చోట్ల చూస్తున్నాం. నిజాయితీగా వచ్చే అవార్డులకి మహాత్ములకి అవి ఎలాగో వస్తూనే ఉన్నాయి. కొంతమంది చూడండి ఈజీగా అంటే ఆ స్టేచర్ని కాపాడుకోవడానికో ఆ పబ్లిసిటీలో ఉండటానికో నిరంతరం చచ్చిపోతూ ఉంటారు చూడండి. కానీ నేను నేను చెప్తున్నా అంటే నేనైతే దేవుడు కాదు ఇది కాదు అని చెప్తున్నాను. నేను నాకు మీరు చేసిన ఈ సేవా దృక్పథం కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, పది మందికి ఆధ్యాత్మికంగా మీరు చెప్పవచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మీరు డెఫినెట్గా పద్మశ్రీ మీకు కోరిస్తున్నాయి. నేను ఆనందపడను సురేష్, నేను మళ్ళీ ఇంత చెప్పి రామాయణం అయిన తర్వాత లాగా అది పద్మశ్రీ పద్మభూషణ్ భారత ఎప్పుడు ఒక మహాతల్లి ఉంది ఎంఎస్ సుబ్రహ్మణ్యం, ఆవిడ భారతరత్నం ఇస్తే ఏమిటి ఒప్పుకోడే. నేను ఒక విషయం చెప్పాను, బ్రహ్మశ్రీకి పద్మశ్రీకి తేడా ఉంది. బ్రహ్మశ్రీ దైవం ఇచ్చేది, పద్మశ్రీ మనుషులు ఇచ్చేది. పద్మశ్రీలో రికమెండేషన్స్ కూడా ఉంటాయి, అర్హత లేని వాళ్ళకు కూడా చాలా మంది కనిపి వాళ్ళ పేర్లు చెప్తే అర్థం అవుతారు కనిపిస్తున్నాయా లేదా, మనం జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నాయా లేదా. కానీ ఎవడు పడితే వాడు బ్రహ్మశ్రీ మీరు చేస్తున్నారు, మీరు ఇంత చేశారు, మీకు దీనికి అర్హులు, మీకు కావాల్సిందే తప్ప తీసుకోవాలి. ఎవరికి ఉంటుంది అది పద్మశ్రీ అనేది భగవద్గీతకి, భగవద్గీత అనే టైటిల్ అల్టిమేట్, భగవద్గీత అనే కిరీటం అల్టిమేట్, దానిపైన పద్మశ్రీ కదా, దాని కింద పద్మశ్రీ. సో అది వస్తే నేను ఆనందపడను. నేను దేనికి ఆనందపడతా అంటే ప్రభుత్వాలు గుర్తించి వ్యవస్థను బలపరచండి, దీనికి సహకరించండి, దానికి ఆనందపడతాను. ఇప్పుడు మీరు ఇంతకు రాష్ట్రపతి బావాట అన్నారు, అది ఫ్యూచర్ ఎలా గుర్తుంటుంది? ఆ కాసేపు ఒకవేళ నేను ఆనందపడ్డానేమో అనుకోండి, ఉదాహరణకి అది ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మీరు అది ఏమిటో నాకు చూపించడంటే మొమెంటో చూపిస్తాం, అది ఎప్పుడు అయిపోయింది. నేను దాంతో బతికేను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా రక్త హస్తాలు మళ్ళీ ఫౌండేషన్ నడిపించడం ఎలా, మళ్ళీ ప్రచారం చేయడం ఎలా, ఈ ప్రచారానికి ఇంగ్లీష్ ప్రచారం చేయాలి, ఇంగ్లీష్లో భగవద్గీత రూపొందించాలి, దానికి ఫండింగ్ ఏంటి, ఎవరు నడుపుకోవాలి, ఎన్ని కార్యక్రమాలు చేయాలి, ఇప్పుడు నా వయసు ఎంత, మిగిలిన వయసులో ఎంతకాలం మనం ఆనందంగా జరగటం, ఒక పవర్ఫుల్గా శక్తివంతంగా ఉండగలం. ఒక భగవద్గీత ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ ఆరోగ్యంలో చాలా తేడా రాలేదు. ఇంకెంతకాలం ఎంత ఉత్సాహం కంటిన్యూ అవుతుంది, ఈ ఉత్సాహం మరిగిపోయే ఇక చాలే అనుకునే లోపల భగవద్గీతని ఎన్ని భాషల్లో రికార్డ్ చేసి విస్తృతమైన ప్రచారానికి మనం నోడ్చుకోవాలి. దానికి ప్రభుత్వాలు ఏమి సహకరిస్తారు? ప్రభుత్వాల ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. మేము వెళితే పూర్వ ప్రభుత్వంలో మేము వెళితే కేసీఆర్ గారు లేచి నిలబడి స్వాగతించి, నన్ను స్వాగతించి గౌరవించి కూర్చోండి మహాత్మా అని దీని గురించి అంతా తెలుసుకుని, నేను తప్పకుండా గంగాధర శాస్త్రి గారు వారి ఆఫీస్ ఎక్కడో మనం తెలుసుకుని మనమే వారి దగ్గరికి వెళ్ళి, నేను మీకు చాలా ముందుగా చెప్తున్నాను, మనమే వారి దగ్గరికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి, నోట్ చేసుకోండి అన్నారు బిఏ. ఆయన నోట్ చేసుకున్నాడో లేదో తెలియదు. ఆ తర్వాత వారు వస్తే మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్పాలని, ఇప్పుడు మనం చిన్న చిన్న స్థలాలండి, భగవద్గీత ఒక ఆశ్రమం ఏదో అనుకుంటాం, 2700 గజాలు 3600 గజాలు, ఇది మనం మనం అనుకుంటే అది అన్ని అన్ని కోట్లు మనం సంపాదించడం ఈజీ కాదు. అది ప్రభుత్వాలు ఉన్నదే ఎందుకు, ధర్మ ప్రచారం కోసమే ప్రభుత్వాలు ఉండాలి. మనకు కావాల్సిన భగవద్గీత వల్ల ఏమి ప్రపంచం ఏం నేర్చుకోవాలి? స్వార్థం లేని ఉత్తమ సమాజం, ప్రతివాడు ఒక ధర్మబద్ధంగా ఉండటం, ప్రతివాడిని ఒక హీరోగా తయారు చేయడం, ప్రతివాడిని ధర్మ మార్గంలో నడిపించడం, ప్రతివాడి ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి చేయడం. దానికి ఒకే ఒక సబ్జెక్ట్ ఉంది, ఇది మనం రెగ్యులర్ గా చదువుతున్న పాఠాల్లో లేని సబ్జెక్ట్ అది, అది భగవద్గీత. దీనికోసం ఒకడు ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు, ఒకడే ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు ఎక్స్క్లూజివ్ భగవద్గీత మీదే, దానికి ఒకే వ్యవస్థ ఉంది, అది భగవద్గీత ఫౌండేషన్. దీనికి మీరు సహకరించలేరా?
దీన్ని అర్థించాలి, మీరు తెలుసుకుని రావాలి కదా. రాజు చేయాల్సిన పని ఒకప్పుడు రాజు, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇలాంటి వాడు అప్పుడు తెలుస్తున్నాడని ఈ ఛానల్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు వాడికి మీరు ఎంతో కొంత సహకరించరా? వాడి మీ ముందు నిలబడి చేతులు జోడించి అర్థించాలా? మీరు జాలి మాటలు మాట్లాడితే మీరు జాలి పడేసి ఏమైనా చేస్తారా? అసలు చేయరా? అంటే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది, అది ఇంతవరకు ఏమీ జరగలేదు. అది అది ఇదేమి, నేను అనేది ఇప్పుడు మీకు పద్మశ్రీ వస్తే నాకు నా లక్ష్యం పద్మశ్రీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటానంటే నేను చేసే పని మీరు అనుకునే పద్మశ్రీ కంటే తక్కువైనప్పుడు నాకు పద్మశ్రీ గొప్పదవుతుంది. నేను ఆల్రెడీ చేస్తున్న పని అన్నిటికంటే అతీతమైనప్పుడు దానికి మీరు భారతరత్నలు గీరతరత్నలు కూడా కాదు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ భారతరత్న అన్నారు, అతను లోకానికి చేసే సేవ లేదు, అతని పని ఏదో అతను చేసుకున్నాడు. అతనికి కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఏదో విమర్శించడం కోసం మీకు ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, చాలా మంది ఇచ్చేస్తుంటారు. అది వీటిలో మళ్ళీ ఏదో 10 పురుగులు వేస్తే ఒక పురుగు ఏదో బాగున్నట్టు, ఎవడో మహా ఒక నిజాయితీ ఉన్న మహానుభావుడు ఎవడికో దక్కుతుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక పొలిటికల్ ఈక్వేషన్, ఇతరికి పద్మ అవార్డు ఇవ్వడం ద్వారా మనకి ఏమిటి, రాజకీయాలు అలాగే ఆలోచిస్తున్నాయి కదా. అలాంటి లిస్టులు మనం వెళ్ళి పట్టుకుని నాకు కూడా మన ఊళ్ళో వాళ్ళందరూ బయట వాళ్ళందరూ పాపం పద్మశ్రీనే గొప్పది, అసలు చాలా అంతకంటే అల్టిమేట్, అది తీసుకున్న గంగాధర శాస్త్రి ధన్యుడు అనుకునే లోయర్ లెవెల్ ఆలోచన ఉన్న వాళ్ళకి పద్మశ్రీ గొప్పేమో, నాకు అలా కాదు. ఈ భగవద్గీత అనే వ్యవస్థను ఈ దేశంలో బలపరచాలి, అన్ని స్టేట్లకి తీసుకెళ్ళాలి, అన్ని భాషల్లోనే రికార్డ్ చేయాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో గీతా జ్యోతి కలగాలి, ప్రతి వాడు ఉదయం లేస్తూనే భగవద్గీత రోజుకి వచ్చి అక్కడ వినాలి. అంత హయ్యర్ సౌండ్ టెక్నాలజీలో మనం తెలుగులో రికార్డ్ చేసాం. దీని తాత్పర్యం మారుస్తే చాలా ఆయా భాషలో, ఆ డబ్బులు అయితే బాధపడుతున్నాను, మాకెందుకు పద్మశ్రీ? మేమే ఆశ్చర్యపోయేట్టుగా, మనమే ఆశ్చర్యపోయేట్టుగా పద్మశ్రీ చాలా చూసాము. నిద్దాం చెప్పింది సచిన్కి ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతను కాంగ్రెస్ ప్రభుత్వం ఇతను భారతరత్న ఇచ్చేస్తే ఇంకా సచిన్ ఫ్యాన్స్ అందరూ మనవైపే ఉండిపోతారు, మనకి అసలు మన ప్రభుత్వం ఎక్కడో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇతనికి ఎంపీ కూడా ఇచ్చేయచ్చు, ఈ ఈక్వేషన్తో ఇచ్చారు. అసలు అతల్లో మీరు టాలెంట్ గమనిస్తే అలా ఇవ్వండి, తప్ప పొలిటికల్ ఈక్వేషన్ ఏమిటి? సో ఇలాంటి క్యూలో మనం ఎందుకు సురేష్? మనకి అది ఏంటి, వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి? సంగీత నాటక అకాడమీ, ఆయన ఎవడో పాపం, ఆయన గుర్తించాడు, గురువుగారు అంటాడు కిషన్ రెడ్డి గారు, ఆయన చాలా అసలు మన దేశభక్తి దైవభక్తి ఇవన్నీ ఉన్నవాడు. అనేక సార్లు నన్ను కలిసి నా ప్రవచనాలు నా ప్రసంగాలు అనేక వేదిక మీద కలిసి అలా అతను ఏదో సంకల్పించి అలా ఇచ్చినవాడు. అలాగే మురళీధరరావు గారు ఒక రోజు మా ఆఫీస్కి వచ్చారు, ఆఫీస్కి వచ్చి అసలు చూసి ఒక డాక్యుమెంటరీ చూసి, గారు మీకు మన 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 స్టేట్ మీకు డాక్టరేట్ ఇచ్చిందా అని అడిగారు. తెలుగు కూడా ఎందుకు గుర్తిస్తాడు అసలు? అది గుర్తిస్తేనే మనం భగవద్గీతలో ఉన్నట్ట. దేవుడు గుర్తించేసాడు అయిపోయింది అంటే లేదండి అన్న, చాలా క్యాజువల్ అలా ఊపిపోయాడు. ఇలా చాలా మంది ఊపుతారులే అనుకున్నాను, కానీ అతను అసలు మొత్తం ఈ దేశం ఎంక్వైరీ చేశాడు భగవద్గీతలో. డాక్టర్ భగవద్గీత చేసిన జీవితం దానికోసం అంకితం చేసిన గంగాధర శాస్త్రి గారికి అతనికి ఏ యూనివర్సిటీ నుంచి ఇప్పిస్తే దానికి తత్సమానంగా ఉంటుంది, అర్హత ఉంటుంది అనుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి పాణిని యూనివర్సిటీ సంస్కృతానికి, సంస్కృత వ్యాకరణానికి ఒక్కొక్క అక్షరం ఎలా ఉచ్చరించాలో ప్రపంచానికి చెప్పిన, వేల ఏళ్ల క్రితం ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు మహర్షి పాణిని. అది ఈ దేశానికి సంస్కృతానికి, ఆయన సంస్కృతానికి తీసుకొచ్చి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ ఇప్పించాడు. అది అది ఆయన ఆనందం కోసం, చాలా సంతోషం స్వామి. ఇది చూసి జనాలు చప్పట్లు పెట్టారు, జనాలు చప్పట్లు కొట్టడం ఇది కూడా నాకు ఆనందం కాదు. నేను అలాంటి కార్యక్రమాలకు ఎందుకు వెళ్తానంటే అక్కడ నిలబడి కూడా మళ్ళీ భగవద్గీత మనం మాట్లాడితే దాని రుచి కొంచెం కూడా తెలియని వాడు ఎవడో ఉంటాడు ఆ 10 మందిలో, వాడికి భగవద్గీత చేరుతుంది అనేది. నన్ను ఎవడన్నా సన్మానిస్తానంటే నేను వెళ్ళను, మీరు ఫౌండేషన్ సపోర్ట్ చేయండి నేను తప్పకుండా వస్తాను, రెండు సన్మానానికి మాత్రమే పరిమితం చేయొద్దు, అక్కడ నా భగవద్గీత ఉపన్యాసం ఉండాలి అని చెప్తాను. భవిష్యత్తు ఈ భగవద్గీత ఇంగ్లీష్లో కూడా చేసే ఆలోచన, ఇంగ్లీష్ ఒక్కటే కాదు సురేష్, నేను భగవద్గీతని మొత్తం వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని, ఈ సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతని ఆయా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి విడుదల చేయాలనేది భగవద్గీత ఫౌండేషన్ ముందు ఒక ప్రథమ లక్ష్యం. అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే భగవద్గీత యూనివర్సిటీ స్థాపించడం ద్వారా ప్రపంచంలో ఎవడైనా ఓన్లీ భగవద్గీత నేర్చుకోవడానికి కోర్సుల రూపంలో, అది భారతదేశంలో ముఖ్యంగా ఎవరు స్థలం ఇస్తే ఆ రాష్ట్రంలో, ముందు మన తెలుగు రాష్ట్రం, నాకు ఈ తెలుగు అంటే విశేషమైన మనసు మొదటి నుంచి కూడా
అది తెలంగాణ, అది మన ఆంధ్ర. ఏ నాయకుడికి దాని మీద ఆసక్తి ఉందో అది దురదృష్టవశాత్తు వెతుక్కోవాల్సి వస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా అసలు ఎంత ఉందో వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ మీకు ఒక విషయం, మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సభలో చూశారు, మోదీ గారిని పోతూ ఉంటారు, బీజేపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో మీ అదృష్టం కొద్ది ఇప్పుడు ఇప్పుడు ఆ ఇట్లాంటి డివోషన్ కానీ ఆధ్యాత్మిక కానీ ఎంకరేజ్ చేసే పార్టీగా బీజేపీ ఉందనే చెప్పాలి ఈ టైంలో. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది, అట్లా అట్లా దాని గురించి ఏం చెప్తారు? అసలు మేము భగవద్గీత ప్రపంచానికి బోధించేది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ, పని చేయి ఫలితం వైపు చూడాలి, పనిని ఆనందించు. పని ఇందాక చెప్పారు, పనే శాలరీ, పని తర్వాత వచ్చే ఫలితం బోనస్. నాకు బోనస్ అక్కడ ఈ పని చేసినప్పుడు ఆనందం. అలా ఏముండదు, అంత అడ్డుపలు వేసి వీటికి భగవద్గీత మార్గంలో ఉన్నాడు, హిందూయిజం మార్గంలో ఉన్నట్టే హిందూయిజం చచ్చిపోయింది. మోడీ తర్వాత కూడా హిందూయిజం ఇంతకి ఇంతగా అది పెరిగిపోతుంటుంది. మోడీకి బస్ నేను అసలు ఈ సందర్భంగా మోడీ గొప్పతనం గురించి చెప్పాల్సి లేదు సార్. అసలు నేను మోడీ గొప్పతనం గురించి, మోడీ ఏమిటో, మోడీ వల్ల ఈ దేశం ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందో ఇవి నేను ఒక 10 వాక్యాల్లో చెప్తాను. తర్వాత ఈ దేశం ఆధ్యాత్మికంగా అయితే హిందూ సంస్కృతి పరంగా ఎంత స్ట్రాంగ్ అయిందో చెప్తాను. దాని భవిష్యత్తులో దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తాను. వాట్ ఈజ్ మోడీ అంటే 76 సంవత్సరాల రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే ఇంకోటి చేసే అవకాశం లేదు. రామో విగ్రహవాన్ ధర్మ, రామాలయ నిర్మాణం చేసి హిందుత్వాన్ని నిలబెట్టిన వాడు, హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వాడు, కాపాడిన వాడు మోడీ. ఆయన తప్ప ఇంకొకడు కాపాడే అవకాశం లేదు. శత్రుదేశం పాకిస్తాన్కి సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఆదిశక్తిలాగా పరాక్రమించాలన్నా ఉద్యమించాలన్నా అదే సమయంలో అదే శత్రుదేశం పాకిస్తాన్కి ఆహారం సకాలంలో అందించి వ్యాక్సిన్ సకాలంలో అందించి అమ్మలాగా అనుగ్రహించాలన్నా ఓన్లీ మోడీ. అతను తప్ప ఇంకొకటి చేసే అవకాశం లేదు. కరోనా సమయంలో 100 దేశాలకి వ్యాక్సిన్ అందించిన ప్రాణదాత మోడీ. మానవత్వం వాడు మోడీ. జస్ట్ పొలిటీషియన్ కాదు, బెస్ట్ పొలిటీషియన్ మోడీ. ఆర్టికల్ 370 రద్దు చేసి పాకిస్తాన్ సమస్యని శాశ్వతంగా నిర్మూలించగలిగిన వాడు మోడీ. ఇంకొక పార్టీ చేయగలదేమో చెప్పండి? వితౌట్ మోడీ ఇట్స్ నాట్ పాసిబుల్. అతనే కనుక ప్రధానమంత్రి అయి ఉండకపోతే జస్ట్ కాశ్మీరీ ఫైల్స్ సినిమా కూడా విడుదలైండేది కాదు మిత్రులారా. దట్ ఈస్ మోడీ. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలకు జరిగే అన్యాయాన్ని శాశ్వతంగా నిర్మూలించగలిగిన వాడు మోడీ. మతాతీతుడైన వాడు మోడీ. జాగ్రత్తగా పరిశీలించండి, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఆపించి భారతీయ విద్యార్థుల్ని మన దేశానికి సురక్షితంగా తీసుకురాగలిగే మగాడు ఇంకెవడన్నా ఉంటాడా ప్రపంచంలో? ఇంకొక ప్రధానమంత్రిని మనం ఊహించగలమా? ఇట్ వాజ్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ మోడీ. దట్ ఈస్ మోడీ. ఆయన కాలంలోనే ఉపవేదాలలో ఒకటైన భారతీయ ప్రసిద్ధమైన వైద్యం ఆయుర్వేదం చాలా గొప్ప ప్రచారానికి నోచుకుంది. ఎవరి వల్ల? మోడీ. మరొక విషయం జాగ్రత్తగా పరిశీలించండి మిత్రులారా, అంతకు ముందున ప్రభుత్వాలన్నీ ఇతర దేశాల నుంచి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ప్రెసిడెన్సీకి ఇక్కడ మన ప్రధానమంత్రులు మొట్టమొదటి తీసుకువెళ్ళి చూపించేది ఏమిటో తెలుసా మిత్రులారా? తాజ్మహల్ అనే సమాధిని చూపించేవాడు. సమాధి అంటే ఎక్కడ ఉంటుంది? అది శ్మశానం. మన దగ్గరికి రాగానే ఆ శ్మశానం అనే పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్ళి చూపించేవాడు. దానికి ఏమి సెంటిమెంట్ అది? కానీ మోడీ వచ్చాక ఇతర దేశం నుంచి, మన ముఖ్యంగా అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని మొట్టమొదటి ఎక్కడికి తీసుకెళ్ళి చూపించాడో తెలుసా? సబర్మతి ఆశ్రమం. త్యాగమూర్తి ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామూర్తి ఉద్యమించిన ప్రదేశం అది కదా ఐడియాలజీ అంటే. ఓన్లీ మోడీ కెన్ డూ దట్. మరొక అతి ముఖ్యమైన విషయం యోగా. ఇవాళ ప్రపంచంలో డాక్టర్లు 100 మెడిసిన్స్ రాస్తుంటే 101వ మెడిసిన్గా మీరు యోగా చేయండి అని చెప్తున్నారు ప్రిస్క్రిప్షన్లో. అలాంటి యోగాకి ప్రపంచ స్థాయి ప్రచారం కల్పించి, యోగా అనేది మతానికి సంబంధించిన కాదులైనా అది శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని చైతన్యం చేసి మనిషిని అతీతమైన స్థాయిలో నిలబెట్టగలిగే ఒక కర్మ యోగం, అది యోగా. ఈ యోగాకి ప్రపంచ స్థాయి ప్రచారాన్ని, విస్తృతమైన ప్రచారాన్ని కల్పించిన మహానుభావుడు యోగా దినోత్సవం పేరుతో మోడీ. అవర్ మోడీ.
కాబట్టి ఇంత పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి, ఇంత ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి, ఇంత నిస్వార్థ నిష్కామ కర్మయోగి అయిన వాడు కాబట్టి మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తూ పపువా న్యూగోనియా ప్రధానమంత్రి జేమ్స్ ఆహ్వానిస్తూ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగగానే పాదాలకు నమస్కారం చేశాడు. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా విన్నా ఒక్క మోడీ విషయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అలాగే జరుగుతుంది. వీళ్ళు ధర్మమూర్తులు కాబట్టి మోడీ అంటే దైవభక్తి, దేశభక్తి, నిష్కామకర్మ, కర్తవ్య నిష్ట ఇవన్నీ కలిసి ఉన్న యోగి. అందుకే మోదీ అవసరం ఈ దేశానికి ఉంది, మోదీ అవసరం ఈ దేశానికి ఉంది అండర్లైన్. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలకు ఉంది. అది నేను 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 రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మోదీ గారి గురించి, బీజేపీ ప్రభుత్వం గురించి.